Hi students, computer architecture and a subject lo the first basic introduction, what is computer architecture? So first of all maniki computer architecture anangane manam depth ante in between computer lo maniki em jarugutundi. So computer lo lopala manam edaina oka program cheyalanna ledhu manam edaina oka operation cheyalanna vaatiki akkada em jarugutundi anedi manam ekkuva indulo nerchukuntu untam. So simple ga manam oka chinna definition cheppali ante it is specification. Aim specify chestundi ante hardware ki software rendu technologies ni use chestu ante renditlini hardware ni software ni రెండిటిని కంబైన్డ్ గా యూజ్ చేస్తూ మనం ఒక కంప్యూటర్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తే దాన్నే మనం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటాం. సో బై యూజింగ్ దిస్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ మనం ఒక డిఫరెంట్ వేలో సిస్టమ్ డిజైన్ గురించి నేర్చుకుంటాం. అంటే ఇదే కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో రెండిటిని హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ మనం ఒక సిస్టమ్ డిజైన్ నేర్చుకుంటాము, అలానే ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ నేర్చుకుంటాం, అలానే మైక్రో ఆర్కిటెక్చర్ నేర్చుకుంటాం. సో ఈ త్రీ కాంబినేషన్స్ని మనం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ డెఫినేషన్ అబౌట్ వాట్ ఈజ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ వాట్ ఈజ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇదే ఆన్సర్తో ఫస్ట్ ద డెఫినేషన్ కింద మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ హౌ హార్డ్వేర్ మెయిన్లీ మనకి సిస్టమ్ అనగానే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈ టూ కాంపోనెంట్సే మనకి మెయిన్. సో ఈ బోత్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ ఇంటరాక్ట్ టు క్రియేట్ కంప్యూటర్ ప్లాట్ఫామ్ ఆర్ కంప్యూటర్ సిస్టమ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్? సో మనం హౌస్ ఆర్కిటెక్చర్ చూస్తాము, లేదు కన్స్ట్రక్షన్స్ చూస్తాము. ఆర్కిటెక్చర్ అనే వర్డ్ ఎక్కువగా హౌస్ రిగార్డింగ్లో మీ ఆర్కిటెక్చర్ హౌస్ ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తున్నారు ఇలా మనం మాట్లాడుకుంటుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఏదైనా బిల్డ్ చేయటం. సో ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్. సో ఇక్కడ కంప్యూటర్ని బిల్డ్ చేస్తున్నాం, దట్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో సింపుల్గా అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, దాని నుంచి మీరు ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఈజ్ క్యాటగరైజ్డ్ ఇన్ టు త్రీ కేటగిరీస్. సో ఫస్ట్ కేటగిరీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఈజ్ క్యాటగరైజ్డ్ ఇన్ టు త్రీ కేటగిరీస్. ద ఫస్ట్ వన్ సిస్టమ్ డిజైన్, అండ్ సెకండ్ వన్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్, అండ్ ద లాస్ట్ వన్ మైక్రో ఆర్కిటెక్చర్. సో మనకి ఆల్రెడీ సిలబస్లో చూస్తూ ఉంటాము మైక్రో ఆర్కిటెక్చర్ అని చెప్పి మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో ఈ త్రీ పార్ట్స్ కాంబినేషన్ని మనం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో అయితే ఫస్ట్ వన్, వాట్ ఈజ్ సిస్టమ్ డిజైన్? ఈ సిస్టమ్ డిజైన్లో మనం ఏం చూస్తాము అంటే ఆల్ హార్డ్వేర్ పార్ట్స్ గురించి మనం ఇందులో నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ హార్డ్వేర్ పార్ట్స్. సో ఏమేమి ఉన్నాయి మనకి హార్డ్వేర్ పార్ట్స్ అంటే, సిపియు ఈజ్ ఏ హార్డ్వేర్ పార్ట్, అండ్ మల్టీ ప్రొసెసర్స్ హార్డ్వేర్ పార్ట్స్, మెమొరీ కంట్రోలర్స్, అలానే ర్యామ్, రోమ్ అండ్ డేటా ప్రొసెసర్స్, ఇవన్నీ కూడా మనకి మల్టీ సిస్టమ్ డిజైన్కి సంబంధించిన పార్ట్స్. సో వీటన్నిటి గురించి యాక్చువల్ కంప్యూటర్ సిస్టమ్ ఏం వర్క్ చేస్తుంది అనేది మనం ఫస్ట్ పార్ట్ సిస్టమ్ డిజైన్కి సంబంధించి చూస్తాం. సో ఫస్ట్ సిపియు, నెక్స్ట్ డేటా ప్రొసెసర్స్, మెమొరీ కంట్రోలర్స్, మల్టీ ప్రాసెసర్స్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ సిస్టమ్ డిజైన్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్లోనే మనకి అక్కడ ద మెయిన్ పార్ట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసేది ఎవరు? సిపియు, దట్ ఈస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మనం స్టార్టింగ్లో ఫండమెంటల్స్లో బ్లాక్ డయాగ్రామ్లో నేర్చుకుంటాం.
సో ఇక్కడ సిపియు ఫంక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్ గురించి మెయిన్గా మనం ఫంక్షనాలిటీస్ తెలుసుకుంటే దట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సిపియు ఫంక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్. సో చాలామంది నోట్స్ అడుగుతున్నారు, బట్ నేను ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాన్ని మీరు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని నోట్స్ కింద ఫామ్ చేసుకోండి. ఇన్ ప్రెజెంట్ అయితే నేను నోట్స్ ప్రెజెంట్ మీకు అప్లోడ్ చేయలేను, సో ఇన్ ఫ్యూచర్ మేబీ నేను అది ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ వీటికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవాలి అంటే డేటా ఫార్మాట్స్, ప్రాసెసర్ రిజిస్టర్ టైప్స్ని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ కూడా సిపియుకి సంబంధించిన ఫంక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి మైక్రో ఆర్కిటెక్చర్. మైక్రో ఆర్కిటెక్చర్ అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మైక్రో ఆర్కిటెక్చర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వన్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్ ఆర్కిటెక్చర్, వన్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ అనదర్ ఆర్కిటెక్చర్. బట్ ఇక్కడ వాట్ ఈజ్ మైక్రో ఆర్కిటెక్చర్ మీన్స్ ఇట్ డిఫైన్స్ డేటా ప్రాసెసింగ్. వాట్ ఈజ్ డేటా ప్రాసెసింగ్? డేటా అంటేనే మనకి స్టోరేజ్ అండ్ ఆ డేటాని హ్యాండిల్ చేయటం, యాక్సెస్ చేయటం, ప్రాసెస్ చేయటం. ఈ కాన్సెప్ట్ అంతా మనకి ఎవరితో ఇన్స్ట్రక్షన్ ఎవరితో మనం హ్యాండిల్ చేస్తాము అంటే కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్తో మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. బట్ ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ని ఇంక్లూడ్ చేస్తూ మనం స్టోరేజ్ చేస్తే, డేటా అనేది స్టోరేజ్ చేయాలి అంటే విచ్ డేటా ఈజ్ ప్రాసెస్డ్ బై ది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ ఈజ్ స్టోరేజ్ ఇన్ టు సమ్ స్టోరేజ్ ప్లేస్, దట్ ఈజ్ నథింగ్ బట్ మైక్రో ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇట్ డిఫైన్స్ డేటా ప్రాసెసింగ్ అండ్ స్టోరేజ్ ఎలిమెంట్స్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ మైక్రో ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనం మెయిన్గా స్టోరేజ్ డివైజెస్ ఆర్ సిమిలర్ డివైజెస్, ఏవైనా సరే స్టోరేజ్ డివైజెస్, ఎనీ స్టోరేజ్ డివైజెస్ గురించి మనం యాక్సెస్ చేసే కాన్సెప్టే మైక్రో ఆర్కిటెక్చర్. ఎనీ స్టోరేజ్ డివైజెస్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో సింపుల్గా మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్? ఈజ్ నథింగ్ బట్ ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ని బేస్ చేసుకుంటూ మనం ఒక ప్లాట్ఫామ్, ఒక కంప్యూటర్ సిస్టమ్ని బిల్డింగ్. ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఇంట్రడక్షన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. థ్యాంక్ యూ.